మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డల అదృశ్యం కలకల సృష్టిస్తుంది. దీనికి సంబంధించి పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త భోజనం తెచ్చేందుకు ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉండవలసిన పసి బిడ్డతో పాటు తన మరో ఇద్దరు పిల్లలతో భార్య కనిపించకుండా పోయింది. ఆమె తన పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయిందా లేక ఎవరైనా తీసుకు వెళ్లారా, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం దేశాయిపేటకు చెందిన ఆనంద్ భార్య ప్రసవం నిమిత్తం మే 21వ తేదీన ఆసుపత్రిలో చేరగా అదే రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కామెర్లు కారణంగా ఆ పసిబిడ్డను రోజు ఉదయం పూట బాక్స్ లో పెడుతూ చికిత్స అందిస్తున్నారు. రోజులానే భోజనం తెచ్చేందుకు భర్త ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్న పసి బిడ్డతో పాటు తన మరో ఇద్దరు పిల్లలతో భార్య కనిపించకుండా పోయింది. ఆసుపత్రి అంతా గాలించినా వారి ఆచూకీ లభించకపోవటంతో ఆనంద్ పోలీసులను ఆశ్రయించారు. భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యమైన తల్లి పిల్లల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. తను వచ్చిన పెడతా అన్నం నువ్వు తింటా ఉంటా అంత నేను అన్నం అప్పుడు అన్నం అటు చేతిలో పెట్టుకున్నా అంత పొద్దునే జరిగింది సార్. పొద్దునే నేను బాక్స్ లో పిల్లలు తీసుకొచ్చాను. మామూలు 9 బాక్స్ లో పెడతారు పిల్లల్ని తీసుకొచ్చి బాక్స్ లో పిల్లలు 9 బాక్స్ లో పెట్టేది. 10:30 కల్లా నువ్వు ఏమన్నారు దాని ద్వారా చూసినాక సువార్థను కేకేశారు. కేకేస్తే నేను వచ్చి ఇక్కడికి సువార్థ అనుకునేవారని నేను అన్నాను. ఏమో అత్తగారు అన్న సువార్థ ఉందంటే అక్కడ ఉందంటే నేను కేకేస్తే బ్యాంక్ పుస్తకం తీసుకుని రమ్మానమ్మా మాకు వాళ్ళకి నేను ఫోన్ చేశాను. మాకు వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు వాళ్ళు ఫోన్ ఎత్తరా సార్. 2 ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతే నేను వెళ్ళి అక్కడికి వెళ్తే ఏంటమ్మా ఫోన్ ఎత్తుంది అంటే అత్త నేను పిల్లలు టిఫిన్ పెడుతున్నాను అందుకని ఎత్తలేదు చూస్తలేదమ్మా ఏంటి వచ్చామంది అంటే పిల్లల్ని బ్యాంక్ చూసుకుని నేను రమ్మన్నారమ్మా పిల్లల్ని రిచార్జ్ చేస్తారంటారు. సరే నేను వెళ్తున్నాను నువ్వు ఉండాలి నేను పిల్లలు పెట్టిన అక్కడ ఉంటా పిల్లలు కూడా కాబట్టి అక్కడికి వచ్చేసారు. సరే అమ్మాయి నువ్వు ఆ పని మీద ఉండి నేను బట్టలు గుంచుకొస్తాను. బట్టలు గుంచుకొచ్చి నువ్వు భోజనం వచ్చింది భోజనం పిల్లలు భోజనం తిన్నారు పిల్లల బాక్స్ లో పెట్టే పని లేదు అంటే నేను మళ్ళీ 1 పనింటికి తీసుకురమ్మని నేను తీసుకెళ్తాను మళ్ళీ అని. సరే నేను బట్టలు గుంచుకొచ్చాను మళ్ళీ ఇక్కడికి వచ్చింది మళ్ళీ అయిందిగా నాకైతే తెలియదు పాపం నాకు తెలియదు నాకు జరిగిందల్లా ఇదే సంగతి తెలిసింది. నేను బట్టలు గుంచుకొచ్చాను మళ్ళీ బెడ్ కడుంది ఏమైందమ్మంటే ఖచ్చితంగా మళ్ళీ 12 1 రమ్మన్నారు అత్తాను. మళ్ళీ 1 మళ్ళీ పిల్లలు పెట్టేసి నా దగ్గర మళ్ళీ అమ్మ వచ్చింది. మరి ఇక్కడ ఏమైందో ఏంటి నాకైతే తెలియదు. మళ్ళీ అంటే ఏంటి అమ్మాయి అంటాను 7:30 తీసుకురమ్మన్నారు అత్త 7:30 పుట్టా తెస్తారంటే 7:30 తీసుకురమ్మన్నారు అంది. సరే అని చెప్పి మేలకొండున్నా ఖచ్చితంగా 7:00 తక్కువగానే 5:00 ఖచ్చితంగా పిల్లని జబ్బా వేసేసింది. దొడ్లోకి వెళ్ళకుండా అది తగిలి చేసింది అమ్మాయి డైరీ వేసేసింది టోపీ పెట్టేసింది సాక్స్ కాళ్ళకి చేతులు సాక్స్ వేసింది కండవం ఒకటి ఒకటే పిల్లలు కప్పుకుంది. ఆధార్ కార్డు జిరాసులు అన్ని కాగితాలని కవర్లో పెట్టుకుంది. పిల్లకి అంగళం పుస్తకం ఒకటి అవన్నీ కవర్లో పెట్టుకుంది. అవన్నీ ఎందుకు అమ్మాయికి అన్న అంటే అడుగుతారు ఏమన్నా అత్త అందుకని తీసుకెళ్తాను అంది. నేను అన్నాను ఇక్కడే ఉంటా అమ్మాయి కావాలంటే ఫోన్ చేయి నేను వస్తానన్న అంటే నేను ఎందుకు అత్త నువ్వు బాగుండలేదు కదా నువ్వు ఉండు నువ్వు అన్నం తింటావు నేను అమ్మాయిని పుట్టా తీసి తీసుకొస్తాను వచ్చిన పిల్లలకి అన్నం పెడతాను అంది. ఆనంద్ ఆల్చి పడుతున్నాడు ఆనంద్ వచ్చేలోకి పోటీ అంతలోకి అన్నం పెట్టి చేస్తాను ఆనంద్ తీసుకెళ్తాడు పిల్లల్ని ఆనంద్ ఇక ఇంతలో పిల్లలు వచ్చేసింది. ఇంతలో మా హస్బెండ్ మా ఆయన వచ్చాడు. వచ్చేవారి ఆనంద్ తింటున్న వరకు అన్నం పాడైపోయింది మెత్తపడిపోయింది అన్నం మెత్తపడిపోయింది మా వాసన కారే చేసేయి బయటికి వెళ్ళి నువ్వు పిల్లలు టిఫిన్ చేసేద్దరు కదంటే నేను ఫోన్ చేసి లోపు ఫోన్ చేశారు ఫోన్ చిత్తాపు వచ్చేసింది. ఏంటి చిత్తాపత్ని పిల్లలు చూస్తారు అది ఏమైనా ఉంటాయి అని చెప్పి కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసేవారికి పిల్లలు కనపడతారు పిల్లలు బయట ఆడుకుంటూ అట్టి తిరుగుతుంటారు పిల్లలు కనపడతారు పిల్లలు కనపడతలేదు ఏంటి అని చెప్పి నాకు భయం వచ్చేసింది. భయం వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళాం మేముంటే అక్కడికి వెళ్తే రాదు పిల్లలు లేరు. మా ఆయన అన్నాడు ఏంటమ్మ తత్తున్నావు అన్నాడు పిల్లలు కనపడుతున్న పిల్లలు లేదయ్యా అని అన్న. నాకు సాయిబు గారు ఇక్కడ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్. కాల్ 2 9100 88 55 52 9100 88 55.